ఇప్పుడు కిట్కాట్ మిల్క్ షేక్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. దానికోసం కిట్కాట్స్ 3 ఇంకా పాలు డీప్ ఫ్రిజ్లో పెట్టి లైట్గా క్రష్ అయినట్టు ఉంచుకోవాలండి. నెక్స్ట్ డెకరేషన్కి వాఫ్యూల్స్ అండ్ షుగర్, వెనీలా ఎసెన్స్, వెనీలా ఐస్ క్రీమ్, ఇంకా చాక్లెట్ సిరప్. ఇప్పుడు ప్రాసెస్ చూద్దామండి. ఇప్పుడు కిట్కాట్ని గ్రైండ్ చేసుకోవాలండి లైట్గా, ఫుల్ పౌడర్లా కాకుండా. కిట్కాట్ ఇలా గ్రైండ్ చేసుకున్నానండి. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ షుగర్ వేసుకుందాం. ఇప్పుడు మిల్క్ వేసుకుందాం. చూసారా లైట్గా గడ్డ కట్టింది, ఫుల్గా గడ్డ కట్టకూడదు. ఇప్పుడు వెనీలా ఐస్ క్రీమ్. ఇప్పుడు ఎసెన్స్ అండి. కొంచెం చాక్లెట్ సిరప్ వేసుకుంటున్నాం. ఇప్పుడు ఇదంతా ఒక్కసారి లైట్గా క్రష్ చేసుకోవాలండి. ఇప్పుడు కిట్కాట్ పౌడర్ వేసుకుంటున్నామండి. ఇప్పుడు ఈ షేక్ వేసుకుంటున్నాం. ఇంకొంచెం కిట్కాట్ పౌడర్ వేసుకుంటున్నామండి. ఇప్పుడు ఈ స్టిక్స్ రెండు పెట్టుకుంటున్నాం. చూసారా బాగుంది కదా చూడడానికి. థ్యాంక్ యూ.